ఏం పేరు అన్న? నా పేరు జీడి మాధవ్. జమ్మికుంట 12వ వార్డు. ఓకే, ఇక్కడ హుజూరాబాద్ కాన్సెస్ ఓపెన్ గా రాబోతుంది కదా, దాని గురించి ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం అంతా? వాతావరణం మొత్తం ఇటలాంటి దగ్గర ఉన్నది. అదేంటి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం లేదంటారా? అవి పార్టీలు అన్నీ ఇక్కడ ఇవ్వాలో తెలియదు అంటారు ప్రజలు. అధికార పార్టీ చాలానే హామీలు ఇస్తుంది కదా దళిత బంధు. ఏ హామీలు ఇచ్చినా కానీ ఎలక్షన్ల వరకే. ఎందుకనంటే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీలో చూసుకున్నాం, అక్కడ 10,000 గెలిచిన తర్వాత 10,000 ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు 10 నెలలు దగ్గరకు వస్తుంది, వాళ్ళకు 10,000 ఇవ్వలేదు. ఎన్నో హామీలు ఇచ్చాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు కేసీఆర్ గారు, ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా ఇంటికొక నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది కూడా లేదు. ఉద్యోగం ఇస్తా ఉన్నాడు తెలంగాణ వస్తే, అది కూడా లేదు. కేసీఆర్ చెప్పేటి అన్నీ అబద్ధాలు. ఏందనంటే ఎలక్షన్ల జిమ్మీకు అంటే ఒక జోకర్ లెక్క. ఏందనంటే ఇప్పుడు నాటకం వేసేటోళ్ళు ఏ విధంగా ఒక మాయ చేసి మన ఓట్లను దండుకపోతారో ఆ విధంగా దండుపల్యం గ్యాంగ్ లెక్క కేసీఆర్ అదేవిధంగా మంత్రులు వచ్చి ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండించుకోవాలని చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు వాళ్లకు తగిన గుణపాఠం రానున్న రోజుల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించి ఆ 100 మెజార్టీతో గెలిపించి తగిన గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. మరి కాంగ్రెస్ నుంచి కొత్త అభివృద్ధి వస్తే ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ఇట్లా ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ఈటల రాజేందర్ ఉన్నది. టీఆర్ఎస్ కూడా అది కూడా వాళ్ళు పైసలు పెట్టి చేస్తారు రాజకీయం, అంతే తప్ప ఏం లేదు. ఆ పైసల కోసమే పోతారు కానీ ఆ పోయిన వాళ్ళు కూడా ఈటల రాజేందర్కే ఓటేస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఉంది. ఈటల రాజేందర్ తప్ప ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో వేరే నాయకుడికి చోటు లేదు. ఈ అప్పుడిప్పుడు అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల వరకు తర్వాత కూడా రాదు అని నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్కి ఎందుకు వేయరు ప్రజలు? టీఆర్ఎస్ వేస్తారంటున్నారు, బీజేపీకి వేస్తారు. అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని చూసి ఓటేస్తారు, కేసీఆర్ను చూసి కానీ టీఆర్ఎస్ను చూసి వేయరు. ఎందుకనంటే ఆయన అంతకుముందు గెలిచిన 7 సంవత్సరాల ముందు ఏం చెప్పిండో దాంట్లో ఒక్కటి కూడా చేస్తలేడు. మెయిన్గా నిరుద్యోగులకు కానీ అదేవిధంగా దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇంతవరకు లేదు. ఇప్పుడు దళిత బంధు అని పెట్టింది కూడా ఎలక్షన్లో ఓట్లు వేయడం కోసం, దాంట్లో ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి ఆ ఎలక్షన్ మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా వేయద్దని ఏదో ఒక కారణం చెప్పి దాన్ని కూడా మళ్ళా తప్పుదోవ పట్టిస్తాడు. కేసీఆర్ మొత్తం అబద్ధాల కోరు, ఓట్ల వరకే కేసీఆర్ కనబడతాడు. చిన్న చిన్న వాళ్ళతో కూడా ఫోటోలు దిగుతాడనే కేసీఆర్ కేసీఆర్ ఓట్ల కోసం ఎంత దిగజారినో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.